మానసికంగా మనకి చాలా రకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక కష్టాలు ప్రతి ఒక్కరిని కృంగ తీసేస్తుంటాయి. ఆర్థిక కష్టాలు అంటే డబ్బు లేకపోవటము, డబ్బు పోవటమో కాదు, చిన్న చిన్న విషయాలు కూడా ఆర్థిక పరంగా వెనక పడిపోతూ ఉంటాం. అయితే ఆర్థిక పరంగా మనకి ఎన్నో కష్టాలు రావడానికి కారణం గురుగ్రహం. గురుగ్రహం అనుకూలించకపోతే ఆ ఇంట్లో శుభాలు జరగవు, ఆర్థిక పరంగా కష్టాలు తీరవు. అయితే మరి గురుగ్రహ అనుగ్రహం కావాలి అంటే ఏం చేయాలి అనే విషయంపై ఇప్పుడు మనం ఒక చిన్న పరిష్కారం తెలుసుకుందాం. ముఖ్యంగా బుధవారం నాడు అలాగే గురువారం నాడు ఈ రెండు రోజుల్లో ఏ రోజైనప్పటికీ కూడా విష్ణుమూర్తి సహస్రనామాలు చదవాలి, అంటే శ్రీ విష్ణు సహస్రనామం చదవాలి. విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు కనీసం వినాలి. ఆ విష్ణు సహస్రనామం వింటున్నంతసేపు ఆ వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణుమూర్తిని కానీ లక్ష్మీదేవితో సహా కొలవాలి. స్వామివారికి పసుపు రంగు పువ్వులను పెట్టి ఆయన ధ్యానంలో ఉండాలి. ఆ తర్వాత ఇంటి పూజ అయిన తర్వాత గోశాలకు వెళ్ళి తెల్లని ఆవుకి కానీ నల్లని ఆవుకి కానీ, తెల్ల ఆవు ఉంటే మరీ మంచిది, లేకపోతే ఎక్కడున్నా సరే ఆవుకి కొద్దిగా బెల్లాన్ని కొద్ది కొద్దిగా పొడిగా చేసి లేదా అలాగే బెల్లం ముక్కని నవధాన్యాలతో కలిపి పెట్టినట్టయితే ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా బెల్లం ఆవు నోట్లో పెట్టడం ద్వారా మనకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, మనకున్న జాతక దోషాలు పోతాయి. అలాగ పెట్టిన తర్వాత గోమాత చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి గోమాత వెనక భాగాన్ని అంటే తోక భాగాన్ని నమస్కారం చేసుకుని మనం గనక ఇలాగే ప్రతి బుధవారం కానీ గురువారం కానీ ఒక వారాన్ని సంకల్పించుకొని గనక పూజ చేసినట్టయితే చాలా కలిసి వస్తుంది.